అపొస్తల కార్యంలో 2:37-41 వరకు అక్కడ పేతురు గారు జనులకు సువార్తను ప్రకటిస్తున్నాడు. మీరు మార్మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరూ యేసునామంలోకి బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని సువార్తను ప్రకటిస్తున్నాడు. పూర్వకాలంలో 1వ శతాబ్దంలో మైక్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ లేవు. అయినప్పటికీ కూడా ఆయన ఎంత పెద్దగా అర్చి చెప్పి ఉంటాడు సువార్తని మనం ఒకసారి గ్రహించాలి. ఆ రోజే మార్మనసు పొందినవారు, రక్షణ పొందినవారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. వారందరూ బాప్తిస్మం తీసుకున్న తర్వాత అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, అంటే బల్ల ఆరాధన క్రమంలో కూడా ప్రతి ఒక్కరూ దేవునికి విశ్వాసపాత్రులుగా జీవించారు. మనము కూడా అలాగే జీవించాలి. ఇంకా బాప్తిస్మం తీసుకుందాంలే అని లేట్ చేయకూడదు. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు.